డ్రగ్స్ కేసులో విచిత్రం ఏంటంటే ఇంతవరకు ఆ సంస్థ నిర్వాహకులను అరెస్ట్ చేయకపోవడం, సంజయ్ ఆక్కో వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, విచిత్రమైన పరిస్థితి. మామూలుగా గంజాయి, ఓ పావుల గంజాయి చేతిలో దొరికితేనే పట్టుకెళ్ళి బొక్కలో దోసేటటువంటి సందర్భంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటిది వచ్చి ఇంకా దాంట్లో ఆ టెస్టులు చేస్తున్నాం ఈ టెస్టులు చేస్తున్నాం అంటూ కాలక్షేపం చేయడం ఏంటో అర్థం కాలేదు. రాజకీయంగా వైసీపీ వాళ్ళే వీళ్ళని చెప్పడానికి, తెలుగుదేశం వాళ్ళే వీళ్ళని చెప్పడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలతో అసలు వార్త ఎప్పుడో చచ్చిపోయింది. చివరికి వాళ్ళకి పేపర్లో అసలు ఆ వార్తే మిస్ అయిపోయింది, సాయంత్రం తీసి పక్కన పెట్టేశారు. సిబిఐ నోరు మీద పట్టలేదు. సిబిఐ ఆ రోజున మొట్టమొదట ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు పాయింటే మాకు ఇంటర్పోల్ నుంచి సమాచారం వచ్చింది, దానివల్ల ఎఫ్ఐఆర్ కట్టాం, టెస్ట్ చేసాం, ఇందులో ప్రాథమికంగా ఉంది, ఫర్దర్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సిబిఐ చెప్పట్లా, అక్కడ ఏంటి అసలు వాళ్ళది బస్సు, ఆ బస్సును సిబిఐ స్వాధీనం చేసుకోలేదు, ఏం జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇక్కడ డ్రగ్స్ అనేటువంటిది అంత పెద్ద సంచలనం సృష్టించిన అంశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోవడం వెనకాల ఏముంది, ఏం జరుగుతోంది, ఇది తేలాలి.